ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభునామును బట్టి ఈ అందరికి కూడా క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. మన జీవితంలో యేసు క్రీస్తు వారు మరి జన్మించటం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకంలో ఆయన జన్మించటం ప్రజావళికి అందరికీ కూడా ఎంతో మరి ఆశీర్వాదకరమని మీకు తెలియచేస్తా ఉన్నాను. అలాగే ముందుగానే 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరినీ కూడా దేవుడు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మీ అందరికీ క్షేమాన్ని, సంతోషాన్ని, స్వస్థత, ఆరోగ్యము, రక్షణ మీకు కలుగ చేయాలని హ్యాపీ న్యూ ఇయర్ మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన సోదరి సహోదరులందరికీ జెరూసలేం ఫౌండేషన్ ఈ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే 2021 మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మరి గత ఈ సంవత్సరమంతా మిమ్మల్ని కాపాడినట్లుగా నూతన సంవత్సరమంతా కూడా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు మునుపటి కంటే అధికమైనటువంటి మేలు మీకు దయచేయాలని మీ పట్ల దేవునికి మరి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మత్తయి సువార్త 2:1-2 మనం చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, మా యేసురాజా, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదముల దగ్గరకు వచ్చున్నాను తండ్రి. ఈ యొక్క సంవత్సరములో ఆఖరి నాయన దినముల్లోనికి మమ్మలను తోడుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, అయ్యా ఈ యొక్క టీవీ యంత్రము ద్వారా నీ వర్తమానము చూస్తూను వింటున్నటువంటి సోదరి సహోదరులందరి కొరకు, వారి క్షేమము కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారి రక్షణ కొరకు నీకు స్తోతులు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. వారందరిని క్షేమం ఉంచినందుకు నీ స్తోత్రాలు. అయ్యా ఈ సమయంలో వారికి నీ వర్తమానం అందించబోతున్నాను నాయనా. జ్ఞానము దాని దాగుచోటు నీదై ఉన్నది, ఆ జ్ఞానము నాకు అనుగ్రహించండి. లేని మాటలు నేను కల్పించకుండా, ఉన్న మాటలు తీసివేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా నీ మాటలే అందించడానికి నాకు సహాయం చేయండి. దేవా, నీ వర్తమానం వింటున్న వారి హృదయంలో నీ వాక్యము 30 60 100 ఫలించి వారు నీ కొరకు ఫలించుటకు సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకోబోతున్నాము. నక్షత్రమును చూసి యేసయ్యను నమ్మినటువంటి జ్ఞానులు అంశం. నక్షత్రమును చూసి యేసయ్యను నమ్మిన జ్ఞానులు. ఈ రోజున అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకుంటా ఉన్నారు. చాలామంది కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. చాలా మంచిది. యేసు ప్రభువుని తెలుసుకోవటానికి, నమ్ముకోవటానికి, ఆయన దగ్గరికి రావటానికి ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు కారణమవుతూ ఉన్నారు. అలా కారణమవ్వాలి. అలాగా ప్రభుని తెలుసుకోవటానికి మన జీవితంలో మన ప్రభుని ప్రభుని చూపించి వారికి మాదిరికరముగా మనం ఉండాలి. ఆ విషయాన్ని ఈ యొక్క సమయంలో మనము తెలుసుకోబోతున్నాం. రాజైన హేరోదు పరిపాలన చేసేటువంటి కాలంలో యూదయా బెత్లెహేములో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ జ్ఞానులు యెరూషలేముకు వచ్చారంట. వాళ్ళు దక్షిణ ఇరాక్ దేశం, అది ఆ తూర్పు దేశపు జ్ఞానులు అక్కడికి వచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను పూజింపవచ్చితమే అని చెప్పి వారు చెప్పారు. ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటి మాట ఏమిటంటే, యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు,
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమే అని చెప్పి హేరోదు రాజుకు చెప్పారు. మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. ఎలా వచ్చాము ఇక్కడికి అంటే తూర్పు దేశమున ఆయన నక్షత్రమును చూసాం మేము. ఆ నక్షత్రాన్ని చూసి మేము ఆయనను పూజించడానికి లేక ఆరాధించడానికి ఆయన స్తుతించడానికి మేము వచ్చామని చెప్పి చెప్తున్నారు. జ్ఞానులు వాళ్ళు, భూలోక సంబంధమైన జ్ఞానులు వాళ్ళు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఆకాశంలో గుర్తులను బట్టి తెలుసుకొని భూమి మీద ఆకాశంలో ఏమి సంభవిస్తుందో, భూమి మీద ఏమి సంభవిస్తుందో అవన్నీ కూడా పరిశీలనగా తెలియజేస్తారు వాళ్ళు. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు భూ సంబంధమైన జ్ఞానులు. ఆ జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి రావటానికి కారణం ఏమిటంటే వారి జ్ఞానం సరిపోలేదు. ప్రభుని దగ్గరికి రావటానికి వారికి జ్ఞానం సరిపోలేదు. అందుచేత యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన నక్షత్రాన్ని చూశారంట. ఆయన నక్షత్రము అంటే మహానాయకుడు, రక్షకుడు, ప్రభు, నీతి పరిపాలన జరిగించేవాడు. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉద్భవిస్తుందని చెప్పి వాళ్ళు శాస్త్రాల్లో తెలుసుకున్నారు. అందువలన ఆ నక్షత్రం చూడగానే వారికి అవగాహన అయింది, రక్షకుడు, ఒక మంచి నాయకుడు పుట్టాడు, ఆ రాజు పుట్టాడు, అందుకని ఆయన్ని ఆరాధించాలి అని చెప్పి బయలుదేరి హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. యెరూషలేముకి వాళ్ళు చెబుతున్న మాట ఏమిటంటే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించడానికి వచ్చాం. ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజించడానికి వచ్చాం. ఆయన నక్షత్రము అది ఉద్భవించినప్పుడు ఆయన పుట్టాడు అని చెప్పి ఆ నక్షత్రాన్ని చూసి ఆయన తెలుసుకున్నాం, అందుకని ఆయన దగ్గరకు వచ్చాం మేము పూజించడానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ నక్షత్రం వారికి తూర్పు దేశంలో కనపడింది. మళ్ళీ వారు యెరూషలేముకి వచ్చే వరకు కూడా వాళ్ళకి కనపడలేదు. అది మళ్ళీ యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆ నక్షత్రం వాళ్ళకి కనపడింది. అప్పుడు దాన్ని అది వారికి ముందుగా నడిచింది. దాని అమ్మట వారు బయలుదేరారు. తిన్నగా అది వచ్చి యెరూషలేము ప్రభు తూర్పు ఆ యొక్క బెత్లెహేములో యేసు ప్రభు వారు పరుండబెట్టబడినటువంటి ఆ పాక మీదకి వచ్చి నిలబడిందంట. అప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళు ప్రభుని చూసి ఆనందించారు, సంతోషించారు. వారు పెట్టెలు విప్పి బంగారాన్ని, బోళమును, సాంబ్రాణిని యేసు ప్రభు వారికి కానుకలుగా ఇచ్చారు. ఇలా వాళ్ళు ఆరాధించడానికి, ప్రభు దగ్గరికి రావడానికి, ప్రభుకు కానుకలు అర్పించడానికి, ప్రభుని పూజించడానికి కారణం ఎవరు అంటే ఆ నక్షత్రం. ఆ నక్షత్రము కనుక లేకపోయినట్లయితే వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ నక్షత్రములో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే దానిలో వెలుగున్నది. ఆ వెలుగులో ఈ జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చారు. ఈ జ్ఞానులు భూ సంబంధమైన జ్ఞానులు. అందుకని భూ సంబంధమైన జ్ఞానముతో ఎవరు కూడా ప్రభుని తెలుసుకోలేరు. పరసంబంధమైన జ్ఞానము చేతనే ప్రభువుని తెలుసుకోగలుగుతారు. అందుచేత వీళ్ళు భూ సంబంధమైన జ్ఞానులు. ప్రభు దగ్గరికి రావటానికి వారికి జ్ఞానం సరిపోలేదు. ఆ తరువాత ఆ నక్షత్రము వారికి ముందుగా దారి చూపించి యేసు ప్రభు వారి దగ్గరకు వారు వచ్చి ప్రభుని ఆరాధించి పూజించి వారికి ఆయనకు కానుకలు ఇచ్చేటట్లుగా చేశాను. దీనికి ప్రభుని ఆరాధించడానికి, వారు ప్రభుని ఆరాధించడానికి ముఖ్య పాత్ర ఎవరు అంటే నక్షత్రం. గమనించాలి ప్రభునంద ప్రియులారా, ఆ జ్ఞానులను నక్షత్రము ఎలాగున ప్రభు దగ్గరికి నడిపించిందో అలాగే మనం కూడా. భూ సంబంధమైన నక్షత్రాలు మనం, భూమిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం. ఆ నక్షత్రం ఆకాశంలో ఉన్న నక్షత్రం. అందుచేత మనము కూడా ఆ నక్షత్రాన్ని పోలినటువంటి వారం మనం. అబ్రహాము గారితో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమును విస్తరేణములు ఎంత విస్తారంగా చేస్తాము, ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించు, వాటిలాగానే సంతానం చేస్తాను అన్నాడు. అంటే భూమి మీద ఉన్న విస్తరేణువులంత విస్తారంగా నీ సంతానమును చేస్తానని అబ్రహాముతో వాగ్దానం చేశాడు.
అంటే ఇసుక రేణువులు అంత విస్తారంగా అంటే ఇసుక రేణువులు విస్తారంగా ఉంటాయి, అందుకనే అది భూ సంబంధమైన సంతానం. అబ్రహాం గారికి రెండు సంతానాలు, ఒకటి భూ సంబంధమైన సంతానం, రెండవది ఆత్మీయ సంతానం. వారే నక్షత్రాలైనటువంటి విశ్వాసులు. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన విశ్వాసులందరూ కూడా వారు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలకు పోల్చబడిన వారు. ప్రభునందు విశ్వాసం ఇచ్చిన మనమందరం కూడా అబ్రహాం గారి సంతానం. ఆ సంతానము దేన్ని సూచిస్తుందంటే ఆకాశ నక్షత్రాలను సూచిస్తుంది. అందుచేత మరి దానియేలు గ్రంథములో కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 12:3 ఏమంటాడంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు అని అంటాడు. బుద్ధిమంతులు దేనికి సాదృశ్యం అంటే ఆకాశ నక్షత్రాలకు సాదృశ్యమైనటువంటి వారు. అందుచేత భూలోకములో ఉన్నటువంటి మనం, ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి మనం ఎలాంటి వారమంటే భూమిలో ఉన్నటువంటి నక్షత్రాల మనం. కనుక ఈ నక్షత్రంలో ఏముండాలి? వెలుగు ఉంటుంది. అందువలన యేసు ప్రభు వారు చెప్పాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందుచేత మనము లోకానికి వెలిగిచ్చేటువంటి నక్షత్రాలు మనం. అందుచేత భూ సంబంధమైనటువంటి మనుష్యులను మనము పరమజ్ఞాని అనేటువంటి యేసు ప్రభు దగ్గరకు నడిపించేటువంటి నక్షత్రాలుగా మనం పనిచేయాలి భూలోకంలో. ప్రభునందు విశ్వాసం ఇచ్చిన విశ్వాసైన సోదరి సహోదరుడా, ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రియ తల్లి చెల్లి సహోదరి సహోదరుడా, నీ బాధ్యత ఏది అంటే నీవెలా ఉండాలి భూమి మీద అంటే నక్షత్రంలాగా ఉండాలి. నక్షత్రం ఒక ప్రత్యేకమైనది, అది చీకటిలో వెలిగిస్తూ ఉంటుంది. రాత్రి వేళ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఏదో నెలకొకసారి వస్తాడు, నక్షత్రాలు నిరంతరం కూడా వెలుగుతూ ఉంటాయి. అందుకని చీకటిలో కొంత కాంతి భూమి మీద పడుతుంది. ఆ వెలుగులో కొంత మనుషుడు ఆ చీకటిలో కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుచేత భూమి ఒక చీకటి సంబంధమైనటువంటి గృహం. ఈ గృహంలో వెలిగిచ్చే నక్షత్రాలాగా మనం పనిచేయాలి. చీకటి కలిగినటువంటి మనుషులు పాపములో ఉన్నటువంటి వాళ్ళు, అనేకమైన చీకటి సంబంధమైన క్రియలు కార్యాలు చేసేటువంటి మనుషుల మధ్య నక్షత్రాలాగా మనం పనిచేయాలి. ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఆ వెలుగును ప్రకాశింపచేసి ఆ వెలుగును మరి ఈ మనుషులకు మార్గం చూపించే విధానంలో మనం ప్రకాశించి వారిని ప్రభు దగ్గరకు నడిపించాలి. నక్షత్రాలాగా మనం ఉంటే మనలో ఉన్నటువంటి వెలుగును చూసి వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరకు వస్తారు. మొట్టమొదట ప్రభు దగ్గరకు వాళ్ళు రావాలి అంటే మనల్ని చూడాలి. చూడండి, లోపల మందస్వములోనికి రావాలంటే ద్వారపాలకుని దాటి రావాలి, లేకపోతే ద్వారపాలకుడు వెళ్ళనివ్వడు. చూసారా? అందుకని ద్వారపాలకుడిని ఎదుర్కొని లోపలికి వెళ్ళాలి. అలాగే ప్రభువుని దగ్గరకు రావాలి అంటే ప్రభువుని దగ్గరకు వారు రావాలంటే మొదట మనము నక్షత్రాలలాగా ఉండాలి. మనమే మన ద్వారా వాళ్ళు రాగలరు. అందుచేత మనవి గనక మనలో గనక నక్షత్రములాగా వెలుగు గనక మనలో లేకపోతే వాళ్ళు లోకస్తులు ఎవ్వరు కూడా ప్రభు దగ్గరకు రారు. నక్షత్రములో ఉన్న వెలుగు దేనికి సాదృశ్యం అంటే సత్క్రియలకు సాదృశ్యం. సత్క్రియలే అది ఒక వెలుగు. మనుషులు చాలామంది కూడా ఇంతమంది ప్రభువుని చాలామంది తెలుసుకోవటం లేదు. ఇంకా అన్యులు చాలామంది ఉన్నారు, ప్రభువుని ఎరగని ప్రజలు చాలామంది ఉన్నారు. ఎందుకు రావటం లేదు అంటే చాలామంది విశ్వాసుల్లో సత్క్రియలు లేవు, వారు ప్రకాశించటం లేదు. ప్రభు దగ్గరకు రావటానికి వారు ఒక అడ్డుబండలుగా ఉంటా ఉన్నారు. నిజమే, చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళని బట్టి నేను ప్రార్థనకు మానేశానండి, వాళ్ళని బట్టి నేను ప్రభు దగ్గరకు రావటం మానేశాను, వాళ్ళని బట్టి నేను బైబిల్ చదవటం మానేశాను, వాళ్ళని బట్టి నేను ప్రభువుని విడిచిపెట్టేశాను అంటూ ఉంటారు. అందుకే సుప్రభు వారు ఇటువంటి వారిని గురించి ఏమన్నాడంటే, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతంలో కలుపుకోవటానికి మీరు ఆ ప్రపంచాన్ని చూడతారు మీరు. కానీ వారు దొరికిన తర్వాత, నమ్మిన తర్వాత వారిని మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేస్తారంటాడు. నిజమే ప్రభునందు ప్రియులారా,
ఇలాగే సంఘాల్లో కూడా చాలామంది కూడా ఇలాంటి పరిసయ భక్తిని చూపించి వారిని స్వప్రయోజనానికి ఉపయోగం చేసుకొని, వారి లాభాలకు ఉపయోగం చేసుకొని, వాళ్ళ ఘనతకు ఉపయోగం చేసుకొని, వాళ్ళ గౌరవానికి ఉపయోగం చేసుకొని, వాళ్ళ మాటలు వినేటట్టుగా చేసుకొని ఏమండి ఆ ప్రజలను వాళ్ళు ప్రభువుని తెలుసుకోకుండా చేస్తున్నారు. ఆటంకపురులుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే నక్షత్రములాగా వెలిగిపోతూ ఆ వెలుగులో ఆ చీకటి కలిగినటువంటి చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు మార్గదర్శకులుగా మనం ఉండాలి. ఈ నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు కూడా అంటున్నారు, అయ్యా ఇదిగో మేము తూర్పు దేశమున ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజించడానికి వచ్చామన్నారు. చూసారా నక్షత్రం ఎంత ఆధారమైందో వాళ్ళు ప్రభువుని తెలుసుకోవటానికి, ప్రభు దగ్గరికి రావటానికి. అలాగే మనలో కూడా ఆ నక్షత్రం యొక్క వెలుగు మనం కలిగి ఉండాలి. ఆ వెలుగు ఏది అంటే సత్క్రియలు, మన సత్క్రియలు. చూసారా ఒక మనిషి ఒక అన్యుడు మంచిగా ప్రభుని తెలుసుకొని మార్పు చెంది ఒక మంచి నిర్ణయంలోనికి వచ్చి ప్రభుని దగ్గరికి వెళ్ళాలి, ప్రభుని నేను ఆరాధించాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఆయన సత్యవంతుడు, ఆయన రక్షకుడు, ఆయన దగ్గరకు వెళ్ళాలి అనేటువంటి ఒక మంచి అవగాహన కలిగి ప్రభు దగ్గరకు రావటానికి దానికి మనం కారణం కావాలి. అంటే ప్రజలు నిన్ను చూడాలి, నీ మంచి ప్రవర్తన వాళ్ళు చూడాలి, నీ మాటల్లో మార్పు చూడాలి, నువ్వు చేసే మంచి క్రియలు చూడాలి, నీ ప్రవర్తన వాళ్ళు చూడాలి, నీ ప్రార్థన జీవితం చూడాలి, నీ భక్తిపరమైన ఎదుగుదల వాళ్ళు చూడాలి, నీ మౌన వాళ్ళు చూడాలి, నీ విధేయత వాళ్ళు చూడాలి, నీ దీనత్వం వాళ్ళు చూడాలి, కష్టాల్లో నీ సహనం చూడాలి, ప్రతిరోజు నీ ప్రార్థన జీవితం వాళ్ళు చూడాలి. నిన్ను చూసి ఓ దేవుని యొక్క బిడ్డలు ఇలాగుంటారు, క్రీస్తు ఇలా ఉంటాడు అని చెప్పి క్రీస్తుని నీ జీవితంలో వాళ్ళు చూసి ప్రభు దగ్గరకు వారికి వారే రావాలి. అందుకు వారు ప్రభు దగ్గరకు రావటానికి మనం కారణం కావాలి. ప్రభునంద ప్రియులారా, నిన్ను బట్టి ఒక మనిషి త్రావ తప్పేటువంటి వాడుగా ఉండకూడదు. నిన్ను బట్టి ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉండకూడదు. ఏమండి నీ మన గుణాలు కానీ, మన ప్రవర్తన కానీ, మన ఆలోచనలు కానీ, మన జీవితం కానీ, మన ప్రవర్తన కానీ ఇతరులకు ప్రభు దగ్గరకు రావటానికి వారికి ఆటంకం కలగకూడదు. వారి ఎదుట నువ్వు ఎలాగుండాలంటే మా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయటం ద్వారా, నువ్వు ప్రతిరోజు ప్రభుని ఆరాధించడం ద్వారా నీ వాళ్ళ ఎదుట మంచివాడిగా ఉండి మంచి సత్క్రియలు మంచి పనులు చేయటం ద్వారా, నువ్వు ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా, ఇతరులు మేలు కోరటం ద్వారా నిన్ను చూసి వాళ్ళు ప్రభువుని తెలుసుకోవాలి. ఒకసారి 2008 నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నేను, మరి పాస్టమ్ గారు, మా కుమార్తె, మా మనవరాలు చనిపోయేవాళ్ళు. ఫేట్ కారు కొట్టింది, వెళ్ళిపోయి ఆ బంతులాగా అవతలకు వెళ్ళి పడిపోయారు వాళ్ళు. నన్ను ఫేట్ కారు కొంత దూరం దూసుకెళ్ళిపోయింది. అప్పుడు మా వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎటువంటి హాని కలగలేదు, నాకు మాత్రం మోకాలు ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి ఈ కాలు మరి ఫ్రాక్చర్ అయింది. దీనికి ఒక హాస్పిటల్ పూజిత హాస్పిటల్లో ఆ ఫైబర్ కట్టేసాం. తర్వాత కిడ్నీ హాస్పిటల్ విఘ్నేష్ కిడ్నీ కేర్ హాస్పిటల్కి చూపించాను. ఏమండి ఆ పరిస్థితుల్లో నేను చనిపోతానని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇక ఈ పాస్టర్ గారు, ఇస్రాయల్ పాస్టర్ గారి పైన అయిపోయింది, చనిపోతాడని చెప్పేసి అనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభునంద ప్రియులారా, ప్రభువుకు ఒకటి ప్రార్థన చేశాను, ఆయన ఈ పరిస్థితుల్లో నేను చనిపోతే అది నీకు ఘనతగా ఉండదు, నువ్వు తీసుకుంటే నన్ను బాగు చేసి తీసుకో, నీకు ఘనత కలుగుద్ది, ఎందుకంటే నన్ను చూసినటువంటి వాళ్ళు దేవుడు ఈయన ఎందుకు రక్షించలేదు, ఎందుకు ఈయన స్వస్థత పరచలేదు, ఇంతకాలం ఈయన ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పరచబడ్డారు, మరి దయ్యాలు వెళ్ళిపోయినాయి, రోగాలు బాగుపడినాయి, రోగస్తులు బాగుపడ్డారు, మరి ఈయన ఎందుకు బాగు చేయలేదు అని చెప్పి ఆ ప్రజలు చూసి నిన్ను నీ దగ్గరకు రారు నాయనా, నిన్ను నమ్ముకోరు ప్రభువా, అది నీ నామానికి అవమానం కలుగుతుంది, నాకు అవమానం వచ్చినా పర్వాలేదు, నీకు అవమానం రాకూడదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ప్రభు స్వస్థపరిచాడండి. ఏమండి ఆ కిడ్నీ కేర్ హాస్పిటల్లో నువ్వు బ్రతకవని చెప్పి చెప్పారు, 2 రోజుల్లో నువ్వు చనిపోతావు, తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఏమండి అటువంటి ఒక్క మందు కూడా వేయకోకుండా ఇంటికి వచ్చి ప్రార్థన చేశానంతే, ఇలాగ ప్రార్థన చేశాను, అయ్యా నేను వెళ్ళి మళ్ళీ నేను నీ సన్నిధిలో వాక్యం చెప్పాలి, ఆరాధన చేయాలి,
అలా చూసి అనేక మంది నేను తెలుసుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు నేను ఒక్క మందు కూడా వేయలేదు, ఇంత మట్టుకు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ కూడా చేసుకోవాలి. దేవుడు అద్భుతంగా ప్రభు నన్ను బ్రతికించాడు. నన్ను చూసినటువంటి ఒక భయంకరమైన వ్యక్తి ఏమన్నాడంటే, నేను దారిలో వెళ్తా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా అయ్యగారు వందనాలు అన్నాడు. వందనాలండి అన్నాను. దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసి దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతున్నాను, నేను కూడా ప్రార్థనకు వస్తానని నేను చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు చూసారా. ఆయన మనల్ని రక్షించాడు, పాపములో ఉండి ఉన్నటువంటి మనలను ఆయన విడిపించాడు, ఏమండి రోగములతో ఉన్నటువంటి మనలను స్వస్థత పరిచాడు, ఆర్థికములో ఉన్నటువంటి మనలను ఉన్నతమైన స్థాయికి ఎదిగించాడు, ఏమండి పాపములో ఉన్నటువంటి మనలను పరిశుద్ధులుగా చేశాడు. అందుచేత మనము పాపములో ఉన్నటువంటి వారికి మనం ఎలా ఉండాలంటే మాదిరి చూపించాలి. నీ క్రియలు చూసేవారికి బాగుంటే, నీ ప్రవర్తన చూసేవారికి బాగుంటే, నీ భక్తి ఇతరులకు చూసినప్పుడు నా వారికి బాగున్నట్లయితే నిన్ను చూసి ప్రభు దగ్గరకు వస్తారు. అందుచేత మన మాటల్లోనూ, మన క్రియల్లోనూ, మన ప్రవర్తనలోనూ, మన జీవిత విధానంలో కూడా ఒక మంచి మార్పు కనపడాలి. అదే నక్షత్రం యొక్క జీవితం. ప్రభునందు ప్రియులారా, నిన్ను చూసి ప్రభు దగ్గరకు వారు వచ్చేటట్లుగా మంచి ప్రవర్తన కలిగి ఉండండి. క్రీస్తుని మీ జీవితంలో చూపించండి. యేసుక్రీస్తు ఎలా ఉంటాడో లోకంలో ఎవరికి తెలియదు. అంచేత యేసుక్రీస్తు వారు మన జీవితంలో మనం ఆయన చేసినటువంటి పనులు మనము చేసి, ఆయన ప్రవర్తించిన ప్రవర్తన, ఆయన ప్రార్థన జీవితం, ఆయన ప్రేమ, ఆయన దయాగుణం ఏమండి మనము మన జీవితంలో చూపించి, ఆయన ప్రార్థన జీవితం మనం కూడా కలిగి ఉండి మనము ఆయనలాగా ప్రార్థన చేస్తూ, మనం ఆయనలాగా ఇతరులకు మేలు చేస్తూ ఉన్నట్లయితే, మన జీవితంలో ఆయన్ని కనుక ఇలా చూపించినట్లయితే అనేక మంది ప్రభువును తెలుసుకుంటారు, యేసు ప్రభు దగ్గరకు వస్తారు. ఒకసారి గాంధీ గారు అన్నారంట, ఏమన్నాడంటే, నేను క్రైస్తవులాగా ఉండటానికి ఇష్టపడట్లేదు, క్రీస్తులాగా ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నాడంట. ఇది ఎంత మంచి సాక్ష్యం అంటే, క్రైస్తవులు ఎలా ఉంటారో తెలియదు. ఒక మనిషిని బట్టి ప్రభుని తెలుసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి కానీ, మన విశ్వాసాన్ని బట్టి విశ్వాసులు ప్రభుని తెలుసుకునేటట్లుగా ఉండాలి కానీ, మనల్ని బట్టి వాళ్ళు దూరం అయిపోయేటట్లుగా ఉండకూడదు. ఒకసారి పౌలు గారు ఎలాంటి వాడు, ఆయన హత్య చేయడానికి ఇష్టపడిన వాడు, మా ఆయన యూదా మతాన్ని స్థాపించడంలో చాలా ప్రయాసపడినటువంటి వాడు, అనేక మందిని హింసించిన వాడు, దూషించిన వాడు, ఏమండి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలికినటువంటి వాడు, అలాంటి వాడిని ప్రభు దర్శించాడు అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో. దర్శించి ఆ సౌలుతో అన్నాడు, సౌలా ఏలు నన్ను హింసిస్తున్నావు, మునికోలకు ఎదురుతనటం నీకు సాధ్యమా అన్నాడు. వెంటనే ఆ వెలుగు చేత అతను నింపబడినప్పుడు, ప్రభు యొక్క వెలుగు అతని మీద పడినప్పుడు వెంటనే అతనిలో మార్పు కలిగింది, రెండు నేత్రాలు అతను కోల్పోయాడు. అప్పుడు ప్రభుతో అంటున్నాడు, ఇదిగో ప్రభు అంటున్నాడు, ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు అని చెప్పి అడిగితే సౌలేమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు, ప్రభువా నువ్వెవడు అంటున్నాడు, నేను నీవు హింసిస్తున్న యేసును అని చెప్పాడు. వెంటనే అతడు మార్పు చెంది, ఏ సంఘాన్ని, ఏ సేవను, ఏ మనుషులను అయితే పాడు చేశాడో ఆ మనుషులను బాగు చేయడం ప్రారంభించాడు, ఆ మనుషులను ఆ ప్రభులోనికి నడిపించడానికి కారకుడయ్యాడు, ఏ వాక్యాన్ని అయితే తిరస్కరించాడో ఆ వాక్యాన్ని బోధించాడు. ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారంటే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అన్నారు, ఇదిగో పూర్వము, సరే 24వ వచనంలో గలతీయ పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు, మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయిచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారంటాడు. చెరపోలు గారు అంటాడు, ఎవరు, నేను సువార్త మళ్ళీ ప్రకటన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మునుపు మనల్ని హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మయపరిచారు. ఎవరిని బట్టి దేవుని మయపరిచారు వాళ్ళు? పౌలును బట్టి, సౌలు గారిని బట్టి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అంచేత పాడు చేసినటువంటి వాడు సమకూరుస్తూ ఉన్నాడు, బాగు చేస్తున్నాడు,
హింసించినటువంటి వాడు హింసాత్మకమైన జీవితాన్ని మానివేశాడు. అపకారం చేసిన వాడు ఉపకారం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆటంకపరిచిన వాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సువార్త వద్దు అని చెప్పి ఆటంకపరిచిన వాడు హింసించిన వాడు అదే సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఎంత మార్పు కలిగింది ఆయనలో, ఎంత మంచి సత్క్రియ చేస్తూ ఉన్నాడు. ఆయన్ని చూసి ఓ మార్పు అంటే ఇది, యేసు ప్రభు అంటే ఇలా ఉంటాడు, యేసు ప్రభు లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పి అనేక మంది ప్రభువును మహింపరిచారు. ప్రియా సోదరి సహోదరుడా, నీవు ఎలాగునా ఉన్నావు? నీవు గతకాలంలో హింసకుడిగా ఉన్నావు, పాడు చేసేవాడిగా ఉన్నావు, ఇదివరకు హింసించేవాడిగా ఉన్నావు, దూషించేవాడిగా ఉన్నావు. ఇప్పుడైతే వాటిని మానివేసి నీవు నీ యొక్క సత్క్రియల ద్వారా, నీ మంచితనం ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించే వ్యక్తిగా నీలో ఆ మంచి సత్క్రియను ప్రజలకు నువ్వు చూపించి వారిని ప్రభు దగ్గరకు నడిపించాలని నీకు మనం చేస్తున్నా. నీవు గనక అలా ఉంటే నిన్ను చూసిన వారు నీతో కూడా ప్రభు దగ్గరకు వారు వస్తారు. అందువలన అలాగ నక్షత్రం ఆ యొక్క భూ సంబంధమైన జ్ఞానులను, పర సంబంధమైన పరలోక జ్ఞాని అయిన యేసు ప్రభు దగ్గరకు మరి వారిని ఎలాగ నడిపించిందో అలాగే నీవు కూడా, నీవు నీ ఇరుపక్కల వారిని, నీ కుటుంబంలో మార్పు లేనిటువంటి వారి ఎదుట, నీ సమాజంలో ఉన్న వారి ఎదుట నువ్వు మంచి క్రియలు చేసి నక్షత్రం వలె ప్రకాశిస్తూ నువ్వు మంచి సత్క్రియలు మంచి పనులు చేస్తూ ఉంటే ఆ క్రియలు, ఆ ప్రవర్తన, ఆ జీవిత విధానంలో మార్పు చూసి అనేక మంది ప్రభు దగ్గరకు వస్తారని చెప్పి మరి నీకు మనవి చేస్తున్నాను. అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, నీవు అనేక మంది మనుషులను మంచి ప్రవర్తనలోనికి, ప్రభువులోనికి నడిపించాలని, ప్రభు దగ్గరకు నడిపించే ఒక మంచి పాత్రగా ఆ నక్షత్రము కలిగినటువంటి ఆ మంచి పాత్ర నువ్వు కూడా పోషించాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, నీ పాదములకు వందనాలనైనా. ఈ ఉదయకాల సమయంలో అయా నీ వర్తమానమును అయా అందించడానికి నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. నక్షత్రములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మీరు తెలియచేశారు. ఈ నక్షత్రమును పోలినటువంటి వారే విశ్వాసులందరూ కూడా, లోకస్తులైన మనుషులను నీ యొద్దకు నడిపించడానికి వారు కూడా నక్షత్రాల వలె వెలుగుతూ వారి ఆధ్యాత్మికమైన జీవితంలో మంచి సత్క్రియలు చేసి ఆ సత్క్రియలు సమాజానికి, అయా లోకంలో చీకటిలో ఉన్నవారి ఎదుట ఆ సత్క్రియలు చేసి వారిని కూడా ఆకర్షించి నీ యొద్దకు నడిపించడానికి బలమైనటువంటి ఒక మంచి పాత్రలుగా నీ బిడ్డలను వాడుకునైనా, వారందరిని కూడా దీవించినాయన, మీ ఆత్మతో అభిషేకించినాయన, నీ వెలుగు వారిలో ఉంచండి ప్రభువ. వారందరికీ నాయన ప్రజలను రక్షించేటటువంటి ఒక మంచి బాధ్యత వారు కలిగినటువంటి వారే. వారి పని వారు చేయటానికి, వారిని పని చేయటానికి వారిని ఆశీర్వదించి బలపరిచి నీ పాత్రలుగా వాడుకొని మహిమపొందమని ప్రభువ. ఈ వర్తమానం విన్న వారందరినీ కూడా దీవించినాయన. ఈ నిజమైన క్రిస్మస్ ఆరాధన వారు మా తండ్రి జరిగించుకున్నటకు వారి హృదయాల్లో మీరు నాయన జన్మించి వారందరికీ రక్షణ కలగజేసి సహాయం చేయండి. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పును, రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత, నెమ్మది లేని వారికి నెమ్మది నాయన అయా వారందరికీ కూడా దయచేసి సహాయం చేయండి. ఉద్యోగం కలగ చేయండి నాయన. పడిపోయిన వారిని లేవనెత్తిని మార్గంలో నడిపించి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువ. యంత్ర శబ్దము ద్వారా నాయన ఈ యొక్క దృశ్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మిండుగా మీరు దీవించి ఆశీర్వదించి 2021 ఆయా ప్రవేశించి 2021 కూడా ఆయా నీ దయను పొందుకున్న వారే ఆయా ప్రతి ఒక్కరు కూడా నాయన నీలో ఆనందించి సంతోషించే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రభు యేసు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభునామాన్ని బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు వర్తమానం వింటూ మంచి మరి వర్తమానం నాకు తెలియజేస్తున్నారు, ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు, చాలా మంచిదండి. మరి స్వస్థ గారు, రమణ గారి కొరకు, అలాగే ఇంకా మరి జ్ఞానం గారి కొరకు, అలాగే ఇంకా పద్మ గారి కొరకు, రాహిలమ్మ గారి కొరకు, అందరి కొరకు మీకు అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రభువు మీకు తప్పక అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఓర్పు కలిగే అనేకమైన వాటిని ప్రభు దగ్గర మనం సంపాదించుకోగలం. కనుక 2021 దేవుడు ఈ సంవత్సరంలో చేసిన మేలు కంటే అధికమైన మేలు మీకు చేస్తాడని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ధైర్యంగా ఉండండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంకా మీ ప్రార్థన అవసరతలు మీరు నాకు తెలియచెప్పండి, మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తానని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సమాధానం, సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువొచ్చు రాక పర్యంతం మనందరికీ తోడైవండి, కాపాడి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. మీ అందరికీ వందనాలండి. అడ్మిషన్.